సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం బానూర్ గ్రామ ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మహిపాలరెడ్డి ప్రారంభించారు. రైతులను కలుసుకుని వారితో పలు సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరూ కూడా అధైర్య పడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షుడు యాదిరెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీపీ ఈగ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ యాదగిరి, తెరాస నాయకులు వెంకటరెడ్డి, దశరథ రెడ్డి, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక జరగండి అన్న. అన్న అన్న భయ ఈరోజు బానూర్ సొసైటీ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు బానూర్లో ఈ ప్రాంతంలో రైతు మన కొనుగోలు సెంటర్ కావాలని చెప్పి మొన్ననే 3 రోజుల కింద కొరడంలో దీన్ని మన ప్రభుత్వం నుంచి మాట్లాడి ఇది రోజు శాంక్షన్ తీసుకొని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ లకడారము పటాన్చేరు వెళ్ళేవారేమో ఇంతకుముందు, అది కాకుండా ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఉన్న రైతాంగానికి అందుబాటులో ఉండాలని ఈ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. ఇది కేటగిరీ 1, కేటగిరీ 2 పర్సంటేజ్ ఎక్కువ తక్కువ అనేదంటే 1961, 1941 ఆ రేటును ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ రేటును దాని ప్రకారంగా మీరు పర్సంటేజ్ని బట్టి మీరు ఈ సెంటర్ తీసుకొచ్చి తూకం చేయించి మీరు రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. అధికార యంత్రాంగం గిట్ట రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు తూకం చేసుకోవాలి. తూకం చేసుకున్న తర్వాత వాళ్ళకి సరైన రీతిలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు ప్రభుత్వ పరంగా రాగానే వారికి పంపించవలసిందిగా మనవి చేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో రైతాంగం అంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తాము. గౌరవనీయులు దశరథ రెడ్డి బావ వెంకటరెడ్డి అడిగినందున మాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే తీసుకుపోయి మా బండ్లు మన రైస్ మిల్ దగ్గర 2 రోజులు 3 రోజులు పెట్టడం జరిగింది. దానివల్ల మేము కోరినందుకు మా బానూరులో 378 ఎకరాల వరి ఉంది. నందియామ క్యాసారం అంతా కలిసి 1000 ఎకరాలు ఉంది. మాకు ఇబ్బంది అవుతుందని అడిగిన వెంటనే ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి మాట్లాడి చేసినందుకు మన సారు ఆర్డర్ తీసుకొని 5 రోజులల్లో మనకు ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి తీసుకొచ్చి ఆ తాళ అనేది తీసి మేము సంచులు నింపి చేయమంటారు వాళ్ళు. ఎందుకంటే లేబర్ అమౌంట్ 40 రూపాయలు మనల్ని తీసుకొని కాంట పెట్టి లోడ్ చేసి పంపించాలి. పంపించిన వెంటనే మా ఆ బిల్లు మనం వెంబడే ఆన్లైన్లో వెళ్ళిపోతాయి వాళ్ళ అకౌంట్లకు. టైం ఏం పట్టదు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన వెంటనే మనం రైస్ మిల్కి పంపించగానే వీళ్ళకి బిల్లు అకౌంట్లోకి వచ్చేస్తాం. ఆ దాంట్లో మేము ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మనకు దాని గురించి అంత తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వెంబడే పడతాయి పైసలు, అయితే మాత్రం వెంబడే ఆన్లైన్లో వెళ్ళిపోతాయి వాళ్ళకు. ఇక్కడ 478 వరి